ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి మామూలుగా లేదు, ఎన్నికల హడావుడే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా ఎన్నికల హడావుడు మామూలుగా లేదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఒకసారి చూసుకుంటే చాలా వింతగా, చాలా విడ్డూరంగా రకరకాలుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, ఇలాగ మూడు రకాల ఎన్నికలన్నీ కూడా కేవలం 20 రోజుల్లో నిర్వహించి చరిత్ర సృష్టించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి నామినేషన్లు వేయడం, అలాగే వాటిని ఉపసంహరించుకోవడం, ఎన్నికల ప్రచారం, పోలింగు ఫలితాలు అన్నీ 20 రోజుల్లోనే జరిగిపోవాలి. అయితే ఇదే రకంగా ఇది ఒక వాస్తవానికి ఇలాగ ఒకేసారి జరగడం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోయే పని. వాస్తవానికి విడివిడిగా చేస్తే కనుక మళ్ళీ హడావిడి, ప్రచారం కోసం ఖర్చులు, రకరకాల ఖర్చులన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒక రకంగా జమిలీ ఎన్నికలు పెట్టడానికి కూడా కారణం అదే. జమిలీ ఎన్నికలు అంశాన్ని తెర మీదకి మోడీ గారు తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగిపోతే అన్ని రాష్ట్రాలు ఖర్చు చాలా తగ్గుతోంది అనేది, ప్రచారం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనేది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజుల్లో మొత్తం ఎన్నికలు పూర్తి చేయాలి అనేది కూడా ఒక రకంగా ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఎందుకు అంత వేగంగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది, దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడే ఒక విషయాన్ని బయటపెట్టారు. 5,000 కోట్ల రూపాయల కోసం జగన్ గారు వేసిన స్కెచ్లో భాగంగా ఈ ఎన్నికలు 20 రోజుల్లో నిర్వహించబోతున్నారు అనేది. ఆ ఎన్నికల సంబంధించి, ఆ 5,000 కోట్లకు సంబంధించి స్కెచ్ ఏంట్రా అంటే, ఒకవైపు ఎన్నికలు ఏ విధంగా ఆపుదావా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నానా విధాలు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కరోనా విషయంతో కూడా బయటపెట్టేసి, కరోనా వచ్చేస్తుంది ఎన్నికలు నిర్వహిస్తాయనే విషయాన్ని కూడా బయటపెట్టేసి ఎన్నికలు ఆపేద్దామని చూశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలకి లేదా వేరే దానికి భయపడరు, వెనక తగ్గరని అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏంటి అంటే, జగన్ గారు ఇంత సీరియస్గా ఈ ఎన్నికలు నిర్వహించడం వెనక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలను బయటపెట్టారు. అవి ఏంటి అంటే, ఈ నెలలో గనక ఎన్నికలు జరగకపోతే మున్సిపాలిటీలు అలాగే పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన 5,000 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో రావు, ఆగిపోతాయి, అందుకే ఖచ్చితంగా ఎన్నికలు అనివార్యం అనేది. ఎందుకంటే ఈ 5,000 కోట్ల రూపాయలు రాకుండా చేస్తే ప్రభుత్వం ఇంకా అప్పులు ఊబిలో కూరుకుపోద్ది, రాష్ట్రం ఇంకా సర్వనాశనం చేసేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్నా సరే టీడీపీ ఎలాగోలాగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది అనే సంకేతాలు కూడా వాళ్ళ ప్రయత్నాలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతున్నాయనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఎందుకంటే గత నవంబర్లో ఈ వాస్తవానికి ఎన్నికలు నిర్వహించాలి, అప్పుడే నిర్వహించేసి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కాకపోతే కోర్టులో ఎప్పుడైతే ఈ అంశం ఉందో ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ అనేది ఆలస్యమైంది. దీనికి తోడు బీసీలకు 10% రిజర్వేషన్లు పెంచడంతో కూడా కోర్టులో జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన, అంటే వాళ్ళు చేసిన ఆరోపణల నేపథ్యంలో, వైసీపీ నేతలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల కూడా మరింత ఆలస్యం జరిగింది. నిజానికి వాళ్ళ పార్టీకి చేసుకున్న ప్రచారం కంటే ఎక్కువ సమయం కావాలి కాబట్టి చేసుకునే ప్రచారానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేది కూడా ఒక వాదన. సరే, ఎన్నో అంశాలు ఉన్నాయి దీని వెనకాల ముడిపడి ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి గతంలో దేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీలో అధికారంలోకి రాగానే తొలి 2-3 నెలల్లోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేసిన దాఖలాలు లేవు పూర్తిగా. అంటే 1-2 చేస్తారు కానీ పూర్తిగా అమలు చేసినారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పూర్తిగా మేనిఫెస్టోలో ఉన్న 9 నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు, సమాజంలో మార్పులు తెచ్చే విధంగా పాలన తీసుకొస్తున్నారు. కాబట్టి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కీలక నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఎంతో అవసరం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ఆలోచనలో లేకపోవడం వల్ల ఈ 20 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగారు అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలను బట్టి అర్థమవుతున్న విషయం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.